ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ వచనము. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన కృపయందు నమ్మికయుంచియున్నావా? నీ జీవితములో ఏ కష్టము కలిగినా వాటన్నిటికీ మించి ఆయనిచ్చినటువంటి రక్షణను బట్టి నీ జీవితములో హర్షిస్తూ ఉన్నావా? నీ జీవితములో ఈరోజు కష్టం ఉండొచ్చు, ఈరోజు ఒకవేళ బాధ కలిగి ఉండొచ్చు, అయితే ఆయన మునుపు నీ జీవితములో చేసినటువంటి మహోపకారములను నీవు ధ్యానిస్తూ జ్ఞాపకము చేసుకొనుచు నీవు స్తుతించేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు ప్రే సహోదరి సహోదరుడా. ఆయనిచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ ఎంతో గొప్పది. ఈ లోకములో ఎంత డబ్బిచ్చినా కూడా ఆ రక్షణను, ఆత్మను నిత్య రాజ్యానికి చేర్చేటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని ఎవరు పొందుకోలేరు. నీకు ఆ రక్షణని దేవుడు ఉచితంగా ఇచ్చారు. దాన్ని బట్టి నీవు హర్షించు, ఆయన కృపయందు నమ్మికయుంచు. ఎప్పుడైతే నీవు ఆయన కృపయందు నమ్మికయుంచి ఆయన చేసిన ఉపకారములను బట్టి నీవు హర్షిస్తూ ఉంటావో, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరిచేటువంటి దేవుడు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఈ దినకాలపు దీవెనలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రతి శ్రమ నుంచి విడుదల దయచేయునుగాక. ఆమేన్.